బయట అదర్ బ్రాండ్స్ దొరికినంత ఫ్రీక్వెంట్ గా దొడ్ల ఇక్కడ హైదరాబాద్ లో దొరుకుతుందంటారా మీ ఉద్దేశం? అంటే ఇట్ ఆల్ బికమ్ ఏరియా స్పెసిఫిక్ అమ్మా. అంటే కొన్ని ఏరియాలో మేము స్ట్రాంగ్ ఉండే దగ్గర అవైలబిలిటీ బాగుంటుంది, కొన్ని ఏరియాలో ఇంకొక బ్రాండ్ కేపబుల్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మార్కెటింగ్ ఆ ఛాలెంజ్ అనేది కన్జ్యూమర్ పుల్ అనేది ఒకటమ్మా. ఇప్పుడు మీరు వచ్చి నాకు దొడ్లానే కావాలనేది ఒకటి, ఇంకొకటి వచ్చి పుష్ అనేది. ఇప్పుడు మీకు పొద్దున్న ఎవరు వచ్చి పాల ప్యాకెట్ ఇస్తున్నారు, మీరు పట్టించుకోకుండా పోవచ్చు. ఈరోజు మీరు అంటే నాకు పాలు వచ్చినాయి కాస్తారు బాగానే ఉంటే ఇదైనా ఒకటే వేరేదైనా ఒకటే అంటారు. మీరు స్పెసిఫిక్గా ఒకటేని అడగరు. సో ఇప్పుడు ట్రేడ్ పుష్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏజెంటు ఇప్పుడు ఆల్రెడీ ఒకరు తీసుకుంటున్నాడు, ఇంకొకరు ఎందుకు తీసుకోవాలా, అవన్నీ వస్తాయి. బట్ ఇది మారిపెట్టే వస్తుందంటే ఆన్లైన్ అమ్మ. ఓహో, ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్ అవుతుంది, ఇంక్లూడింగ్ మిల్క్ ఆల్సో బికమ్ ఆన్లైన్ వన్ డే ఆఫ్ ది అదర్. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అవుతుండే వాట్ దే కాల్ సబ్స్క్రిప్షన్ మాడ్యూల్స్. అంటే మీరు ఆన్లైన్లో పోయి యూ కెన్ సబ్స్క్రైబ్. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏముంది, మీకు రేపు పాలు వద్దనాలంటే మీ పాల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలంటే పొద్దున్నే లేసి మీరు చెప్పాలి, లేకపోతే సమ్ టైమ్స్ ఫోన్ దొరకదు ఇది అది అని. ఆన్లైన్ ఇస్ నౌ చేంజింగ్ ఆల్ దట్. అంటే మీరు పోయి యూ కెన్ బుక్ ఫర్ వన్ మంత్, ఇట్ విల్ బి డెలివర్డ్ ఎవ్రీ డే అవన్నీ అని. సో మనకు కూడా ద చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ విల్ బికమ్ మోర్ యాజ్ వి గో ఫార్వర్డ్. ఎట్ అడాప్ట్ అవుతాం అనేది విల్ డిపెండ్ ఆన్ కంపెనీ టు కంపెనీ. అంటే ఇప్పుడు కొంతమంది ఈ కౌ మిల్క్ అని సీసాల్లో తీసుకొస్తున్నారు. సో మీది అంటే ఓన్లీ సీసాల్లో వచ్చేది ఏమవుద్దు అంటే అమ్మా, దే ట్రైంగ్ టు డూ ద హైలీ ప్రీమియం మిల్క్ అని, 80 రూపీస్ అని, 100 రూపీస్ అనేది ఒకటి. సో ఫామ్ ఫ్రెష్ మిల్క్ అనేది ఒకటి. సో ప్యాకేజింగ్ ఎనీథింగ్ అని మేము వాడచ్చు. ఇప్పుడు టెట్రాప్యాక్ అనేది మీ కార్డ్బోర్డ్ బాక్స్లో వస్తుంది, దట్ ఈస్ గాట్ లాంగ్ షెల్ఫ్ లైఫ్. ప్లాస్టిక్ పౌచెస్ ప్యాశ్చరైజ్, లెసర్ షెల్ఫ్ లైఫ్. బాటిల్ మిల్క్ ఆల్సో డిపెండింగ్, అంటే నేను ఫామ్ ఫ్రెష్ ఇవ్వాలంటే ఒకటి ప్యాశ్చరైజ్ చేశాను అనుకోండి, షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉండొచ్చు. సో దిస్ ఇస్ ద చేంజింగ్ ఇండియా. సో యు ఆర్ విల్లింగ్ టు పే ప్రీమియం ప్రోడక్ట్స్కి, సో ఎవ్రీబడి విల్ గివ్ ద ప్రీమియం ప్రోడక్ట్ నౌ. బట్ ఓన్లీ థింగ్ ఇస్ కన్స్యూమర్స్ మస్ట్ బి అవేర్. ఇప్పుడు మీరు కొన్నారు బాటిల్ మిల్క్, ఫ్రెష్ మిల్క్ అన్నారు, మీ డెఫినేషన్ ఆఫ్ ఫ్రెష్ ఏందమ్మా? ఇప్పుడు నేను ప్యాశ్చరైజ్ అని చెప్పాను, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యాశ్చరైజ్డ్ నాన్ ప్యాశ్చరైజ్డ్? ఇప్పుడు మీరు ఫ్రెష్ పాలు ఇంటి దగ్గరికి వచ్చి ఆవో బర్రె నుంచి పిండి మీకు ఇచ్చే పాలకి మేము ప్యాశ్చరైజ్ చేసేదానికి డిఫరెన్స్ ఏంది? సో అట్ ఏమవుద్దంటే ప్యాశ్చరైజేషన్ అనేది ఇట్స్ అ ప్రాసెస్ దట్ వాజ్ డెవలప్డ్ వచ్చి టు కిల్ అ వైడ్ రేంజ్ ఆఫ్ బ్యాక్టీరియా. అంటే మనది వచ్చి ప్యాశ్చరైజేషన్ ఇస్ థర్మల్ షాక్ అంటాం అది. అంటే టేక్ ఇట్ టు 70-72 డిగ్రీస్ టెంపరేచర్, హోల్డ్ ఇట్ ఫర్ 20 సెకండ్స్, దెన్ డ్రాప్ ఇట్ టు 4 డిగ్రీస్. సో ఈ 70 to 4 degrees డ్రాప్లో వైడ్ రేంజ్ ఆఫ్ బ్యాక్టీరియా గెట్స్ కిల్. మనం ఇంట్లో కాసినా కానీ అంత వైడ్ రేంజ్ ఆఫ్ బ్యాక్టీరియా డస్ నాట్ గెట్ కిల్ కంపేర్డ్ టు ప్యాశ్చరైజేషన్. దట్ ఇస్ వై ప్యాశ్చరైజేషన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ బెటర్ ప్రాసెస్. రైట్. ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి పాల విషయంకి లేదా పెరుగు విషయానికి వస్తే, దొడ్లానే ఎందుకు వాడాలి అని అంటే మీరేం చెప్తారు? అమ్మ దొడ్లానే వాడాలని నేను చెప్పనమ్మా. వీఆర్ బేసిక్లీ క్వాలిటేటివ్లీ ఇప్పుడు మా నేటే రిపీట్ కస్టమర్స్. ఇప్పుడు వీఆర్ గ్రోయింగ్ ఎవ్రీ ఇయర్ అంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ బాగా లేకుండా ఉంటే. సో ఎస్పెషలీ ఫుడ్ ఇండస్ట్రీలో వచ్చి కన్సిస్టెంట్గా టు బీ ఏబుల్ టు డెలివర్ అ ప్రోడక్ట్ ఇస్ వేర్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ కమ్స్. ఇప్పుడు వీఆర్ అప్గ్రేడింగ్ అస్ వెల్స్ కాన్స్టెంట్లీ. నా వీ బిల్ట్ హైదరాబాద్ దగ్గర కొత్త ప్లాంట్ కట్టాము, ఐ థింక్ బై ఫార్ ఇట్ విల్ బీ ద మోస్ట్ మోడర్న్ ప్లాంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆటోమేషన్. సో ఆటోమేషన్ అనేది ఇట్ ఇస్ నాట్ ఫర్ ద ఫ్యాన్సీ ఆఫ్ రెడ్యూసింగ్ పీపుల్స్ వర్క్ ఆర్ వాట్ ఎవర్, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు చెప్పాను కదా బ్యాక్టీరియల్ లోడ్స్, క్లీనింగ్ క్వాలిటీ, ఇవన్నీ టు బీ డన్, హ్యాస్ టు బీ డన్ అట్ అ డిఫరెంట్ స్కేల్. సో వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ ఇట్ ఆన్ మనీ ఆన్ క్యాపిటల్, వీ స్పెండ్ అ లాట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో కన్సిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్, కన్సిస్టెంట్ అప్గ్రేడింగ్ ఆర్ సెల్స్ పీపుల్, ఆల్ దీస్ థింగ్స్. సో ఇట్ ఇస్ లైక్ ఐ సెడ్ నాట్ వన్ కంపెనీ, దిస్ ఈస్ గోయింగ్ టు బి అ లైఫ్ లాంగ్ థింగ్ దట్ వీ డూ. మానేస్తే వీ లూజ్ గ్రౌండ్. ఈ రోజుల్లో వెరీ వెరీ అన్ఫర్గివింగ్ పాపులర్ డేస్. ఒక తప్పు జరిగినా కానీ ఇట్ విల్ గెట్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. సో ఆ దాంట్లో బీయింగ్ కేర్ఫుల్ అని. సో ఐ థింక్ టైమ్స్ ఆర్ బెస్ట్ టెస్టిమోనీ. 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ పోయే కొందకి ఇఫ్ యూర్ ఏబుల్ టు డూ ఇట్ అండ్ గెట్ రిపీటెడ్ కస్టమర్స్, సో యూ షుడ్ ట్రై ద మిల్క్ అండ్ సీ దట్ వి మేక్ కర్డ్. ఈరోజు కర్డ్ బాగా వచ్చింది, బాగా ఫామ్ అయిందంటే దెన్ హోప్ఫుల్లీ దట్ కస్టమర్ పుల్ విల్ కమ్ అండ్ నాట్ ద పుష్. సో మాకు వీఆర్ కాన్ఫిడెంట్ దట్ బికాస్ ఆఫ్ సస్టైన్ క్వాలిటీ దర్ ఇస్ మోర్ ఆఫ్ కస్టమర్ పుల్. ప్లేస్మెంట్ ఇష్యూ ఉండొచ్చేమో కానీ ఒకసారి ప్లేస్ చేసి ప్రోడక్ట్ ఒకరి దగ్గర పోయిందంటే ఇట్ ఈస్ బీన్ ఏబుల్ టు డ్రాగ్ బై. డెఫినెట్గా మళ్ళీ మాకు అదే కావాలని వస్తాం. ఓకే.
హా చెప్పవే. ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha 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 ha!